హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో మీకు పచ్చి మామిడికాయతో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మనం నీట్గా కడుక్కున్న చేప మొక్కలను తీసుకొని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఇందులో కొంచెం నూనె కూడా వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసి పదిహేను నిమిషాల పాటు మనం మ్యారినేట్ చేయాలి ఇందులో కొంతమంది నిమ్మకాయ కూడా పిండుతారు అది అలా వేసుకున్నా బాగుంటుంది సో అన్నిటినీ బాగా మిక్స్ చేసి మనం ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో మనం ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు చేపల పులుసు ఆ రోజు కన్నా ఆ నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు ఎండుమిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై చేసేటప్పుడు మీరు మీ లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయ్యాక మనం పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం చిన్ కొంచెం చింతపండు తీసుకొని నీటిలో వేసి నేను అది స్టవ్ మీద పెట్టుకున్నాను నీళ్ళు వేడెక్కాక ఆఫ్ చేస్తాను ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేయడానికి ఒక టొమాటో మూడు చిల్లీ రెండు ఉల్లిపాయలు ఒక మ్యాంగో తీసుకున్నాను వీటిని మనం ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మ్యాంగోని కట్ చేసేటప్పుడు పైన తొక్కను తీసేయద్దు తొక్కతో పాటు ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అది ఎలాగ మనం పేస్ట్ చేస్తాం నెక్స్ట్ టమాటో చిన్న ముక్కలు పచ్చిమిర్చి స్లైస్ పొడుగ్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకుని చల్లారడానికి పెట్టుకున్న మసాలాని ఇలాగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలను కూడా మనం పేస్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక వాణి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి చేపల పులుసుకి కొంచెం ఎక్కువగా నూనె పడుతుందన్నమాట నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు ఆవాలు చిట్పట్టలు కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అవి వేగాక మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇవన్నీ బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ ఈ ప్రాసెస్లో ఇక్కడ మనం ఈ గ్రేవీకి తగ్గ ఉప్పును మనం వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనం చేపల్లో ఉప్పు వేసాం ఓకే నెక్స్ట్ కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత టమాటో పీసెస్ వేసి దానిని మూతపెట్టి ఆ టమాటో పీసెస్ని మగ్గనివ్వాలి ఓకే టమాటా పీసెస్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని వేసుకుందాం మ్యాంగో పీసెస్ కూడా బాగా మగ్గడానికి మూత పెట్టి మనం మగ్గించవచ్చు ఈ మ్యాంగో పీసెస్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు జ్యూస్ని మనం బాగా తీసుకొని దాన్ని ఇందులో మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలిపాక ఇందులో మనం చింతపండు జ్యూస్ ఎంత తీసుకున్నామో దానికి సమానంగా వాటర్ కూడా మనం ఇందులో కలుపుకోవాలి ఈ ఈ ఈ స్టెప్లో మనం ఇప్పుడు ఇక్కడ ఉప్పు చూడొచ్చు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం వేసుకుందాం ఇక్కడ మనం కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఈ ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం చేప ముక్కల్ని జాగ్రత్తగా ఇందులో వేసుకుందాం చూడండి చేపలు కలుపుతునేటప్పుడు మనం ఎప్పుడూ గరిటిని ఉపయోగించకూడదు జస్ట్ ఆ బౌల్ని మనం అటు ఇటు కదిపితే సరిపోతుంది మనం గరిట ఉపయోగిస్తే గనక చేపలు చెదిరిపోయే అవకాశం ఉంది ఓకే సో ఇప్పుడు మనం మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాల పాటు చేపల్ని ఉడకనిద్దాం చూడండి చేపలు బాగా ఉడికాయి కదా మనకి చేపలు ఉడికాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే పైన మనకి నూనె తేలుతుందనమాట నూనె తేలుతుంది అంటే చేప మొక్కలు ఉడికినట్లే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేద్దాము అంటే మనం పక్కన పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని మనం కలుపుకోలేదు నెక్స్ట్ కొత్తిమీర కూడా మనం ఈ స్టేజ్లో వేసుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా ఆ ఫ్లేవర్ని ఆ చేపలకు పట్టేటట్లు చూసుకోవాలి అంతే వేడి వేడి మీ మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ ఇది వేడివేడి రైస్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్